పట్టాభిరామ బాణంకి స్వాగతం సుస్వాగతం దాదాపు మూడు వందల ఎపిసోడ్స్ దాకా మనం అయ్యే బాగా వ్యూయర్స్ కూడా బాగా పెరిగారు సబ్స్క్రిప్షన్స్ కూడా బాగా పెరిగాయి అంటే ఇది ఏంటంటే ఇది సినిమా కాదు పాటలు కాదు ఇది సైకాలజీకి సంబంధించింది కాబట్టి దీనికి కోట్లలో లక్షల్లో ఉండరు మామూలుగా ఉంటారు వాళ్ళు ఉంటే చాలు ఎందుకంటే సమాజంలో పది మందిలో ఒక్కరు సైకాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే మిగతా తొమ్మిది మందిని బాగు చేస్తారు సో అందుకని ఈ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ పెరగాలని మేము చూడట్లేదు బట్ అవసరమైన వాళ్ళు అందరూ చూడాలి రైట్ యాటిట్యూడ్ మార్చుకోవడానికి ఈరోజు నేను మాట్లాడేది హౌ యూ కెన్ బికమ్ ఏ గుడ్ టీచర్ ఈ టీచర్ వృత్తి అనేది ఏంటంటేనండి అది చాలా పవిత్రమైంది పూర్వం ఏదో తెలియక బతకలేక బడిపర్తలు అన్నారు కానీ అది నాన్ సెన్స్ అండి అది చాలా తప్పుడు ప్రవర్భది బతకడానికి బతికించడానికి టీచర్ వృత్తులకు రావాలి ఈ టీచర్ అంటే ఆచార్యులు ఇప్పుడు శ్రీరాముడు కూడా స్కూల్కి వెళ్ళాడండి శ్రీరాముడు స్కూల్కి వెళ్ళాడు శ్రీకృష్ణుడు స్కూల్కి వెళ్ళారు దేవతలు అందరూ స్కూల్కి వెళ్ళారండి వాళ్ళకి ఆ పైన ఆచార్యులు అప్పుడు ఆ రోజుల్లో ఈ గురుకులాలు ఉండేవి ఆ గురుకులాల్లో వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి టీచర్ ఎప్పుడు కూడా దేవుడితో సమానం అండి మనకి అమ్మ నాన్న తర్వాత ఆచార్యులు గురు బ్రహ్మ గురు విష్ణు గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే తస్మైశ్వరి అని సో గురువు చాలా గొప్పవాడు మనం వారి నుంచి నేర్చుకోవాలి ఆచార్యులు అంటే ఎవరంటే వాళ్ళు ఆచరించారు వాళ్ళు ఆచరించి తర్వాత మనకు చెప్తున్నారు సో నేను వేళ ఒక గురువు స్వాట్ అనాలసిస్ ఎలా ఉంటుందో చెప్తాను స్వాట్ అనాలసిస్ అంటే ఎస్డబ్ల్యు ఓటి ఇది మేనేజ్మెంట్ రంగంలో చాలా ఫేమస్ అండి ఇది ప్రతి వాళ్ళు కూడా ఆ అనాలిసిస్ చేసుకోవాలి మీకు మీరు చేసుకోవచ్చు నాకు నేను చేసుకోవచ్చు ఒక ఆఫీసర్ చేసుకోవచ్చు ఎస్ డబ్ల్యూ ఓటీ అంటే స్ట్రెంగ్స్ మీలోని ఏంటి డబ్ల్యూ వీక్నెసెస్ మీలోని బలహీనతలేంటి దెన్ ఓ ఆపర్చునిటీస్ మీకున్న అవకాశాలు ఏంటి అండ్ థ్రెడ్స్ అంటే మీకున్న భయాలేంటి ప్రతి విషయంలోనూ ఈ స్పాట్ చేసుకున్న వాళ్ళు జీవితంలో అద్భుతాలు సాధించగలరండి ఏ వృత్తిలో ఉన్న ఓ స్టూడెంట్ అయినా సరే తన స్ట్రెంగ్త్ ఏంటి ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి తీసుకుందాం ఒక ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్లో ఉన్నాడు అతని స్ట్రెంగ్త్ ఏంటంటే బాగా కష్టపడ్డాడు పరీక్షలు రాసాడు పాస్ అయ్యాడు సో మంచి ఉద్యోగంలోకి వచ్చాడు సో అతను ఇంకా అదర్ క్యాపబిలిటీస్ పెంచుకోవాలి మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాలి హీ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు ఉన్నత స్థాయికి వెళ్తాడు అది స్ట్రెంత్ వీక్నెస్ ఏంటంటే అన్నీ బాగున్నాయి కానీ ఇతను స్మోకింగ్ వదలలేకపోతున్నాడు మందు కొడుతూ ఉంటాడు తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఆ చిన్నప్పుడు కాలేజీలో నేర్చుకున్న చిలిపి పనులు కూడా చేస్తున్నాడు అవి అతని స్థాయికి తగనివి ప్లస్ అతను పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు అతను తాగుడు ఇవన్నీ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా అలవాటు అవుతుంది అతని దగ్గర ఉండే సబర్నేట్స్ కూడా నేర్చుకుంటారు ఆపర్చునిటీస్ ఏంటంటే అతను ఉద్యోగంలో ఫోకస్ చేసి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ చేసి కొత్త స్కిల్స్ నేర్చుకుని కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఈ కెన్ బికమ్ టాప్ మ్యాన్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ ఏంటంటే భయాలు పొంచి ఉన్న భయాలు ఏదైనా తప్పు చేసాడు అనుకోండి దొరికిపోయాడు అనుకోండి ఉద్యోగం పోతుంది పరువు పోతుంది జైలుకి వెళ్తాడు అలా ఇప్పుడు జైళ్ళల్లో అంటే జడ్జిలు ఉన్నారు టాప్ మేనేజ్మెంట్ ఉన్నారు అండ్ టీచర్లు ఉన్నారు అందరూ ఉన్నారండి ఇప్పుడు చెంచల్ జైల్లో అయితే పాఠాలు చెప్పే ప్రొఫెసర్స్ ఉన్నారండి మిగతా దొంగలకి ప్రెజనర్స్కి వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదండి స్వాట్ అనాలసిస్ మనం ఇదివరకు చేసాం ఒకసారి బట్ బట్వేళ ఓన్లీ టీచర్స్కి నేను స్వాట్ అనాలసిస్ చేశాను టీచర్కి ఉండే స్ట్రెంగ్స్ ఏంటి బలాలు ఉపాధ్యాయ వృత్తిపై శ్రద్ధ ఆసక్తి గౌరవం ఉండాలి ఇంక బలం ఏంటంటే చదువు నేర్పేటప్పుడు నేర్చుకుంటారనే నమ్మకం కూడా అతనికి ఉండాలి అంటే తను చెప్పే పాఠం అర్థమయ్యేలా చెప్పాలి విద్య మాత్రమే బంగారు భవిష్యత్తు ఇవ్వగలదని నమ్మకం చదువు మాత్రమే ముందుకు తీసుకు విశ్వాసం ఉండాలి ఉపాధ్యాయుడిగా ఉండడం వల్ల ఎమోషన్స్లో అదుపు కోపం ఆవేశం రావు ఎందుకంటే ఎవడైనా కూరని కొడితే వారి తల్లిదండ్రులు వస్తారు పోలీసులు వస్తారు అందుకని కూల్గా ఉంటాడు నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు తెలుసుకుంటాడు లెక్కలేనంతమంది నిరక్షరాశులను అక్షరాశులుగా తీర్చిదిద్దవచ్చు విజయం సాధించిన ఉపాధ్యాయుడు వంశంలో విలువలు పాటిస్తారు రైట్ ఇవి అతను ఒక టీచర్కి ఉండే బలాలు అతని బలహీనతలు ఏంటంటే అనుకున్నంత ఆదాయం ఉండకపోవచ్చు ఇక వేరే అటు ఇటు చూస్తాడు తెలియకుండా పొరపాట్లు కూడా లంచాలు తీసుకోవచ్చు కొంత బోరింగ్గా అనిపిస్తుంది చెప్పిన పాఠమే ప్రతి సంవత్సరం చెప్పాలి అధికారులు లేదా యాజమాన్యం ఆజ్ఞలు ఎటువంటివైనా ఆచరించాలి మినిస్టర్ గారు అంటారు రేపు మూడు వందల మందిని తీసుకురండి నా మీటింగ్ అంటే నోరు ముసుకుని తీసుకెళ్ళాలి రైట్ పాఠశాలలో తగినన్ని సదుపాయాలు ఉండకపోవచ్చు ఇలాగా అది లేవు బాత్రూములు లేవు గవర్నమెంట్కి చెప్తే ఏదో నువ్వు మేనేజ్ చేయి అంటారు టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు తక్కువ చాలా తక్కువ స్కూల్స్లో టీచర్లన్నీ ట్రైనింగ్ పంపుతారండి టీచర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి నేను మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చాను అంటే వాళ్ళు ఆల్రెడీ నేను నేర్చుకున్నారు ఇంకొంచెం లేటెస్ట్ స్కిల్స్ నెక్స్ట్ పెద్దల దయాదాక్షిణ్యాలు తప్పనిసరి కావచ్చు ఆయన కోపం వచ్చిందనుకోండి పంపించేస్తాడు పంచాయతీ ప్రెసిడెంట్ గ్రామాల్లో చేసేవాడిని ఉద్యోగం పట్ల ఉదాసీనత పెద్దల అండతో నిర్లక్ష్యం ఉదాసీనత ఈజీగా తీసుకుంటారా పర్వాలేదు మా మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు అని ఒకసారి ఆంధ్రజ్యోతి వాళ్ళు కొన్ని స్కూల్స్ దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టి సరిగ్గా ఎయిట్ ఓ క్లాక్ ఎంతో స్కూల్ బిగి అక్కడ కెమెరాలు పెడితే ఎవరు రాలేదండి టెన్త్ దాకా ఎవరు రాలేదు రాశారు మరణ మనాడు పేపర్లో ఫోటోలు వేసారు బల్ క్యాజువల్గా తీసుకుంటారు బస్సులో వస్తున్నాం కదా సార్ ఆ బస్సు జర్నీ కూడా స్కూల్ టైంలాగా చేస్తారు వాళ్ళు వ్యసనాలు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళతో రిలేషన్స్ లేడీ టీచర్స్ తోటి క్రమశిక్షణ కొంచెం తగ్గుతుంది ఇవి బలహీనతలు అవకాశాలు సిన్సియర్గా టీచర్ ఉద్యోగం చేస్తే గ్రామస్థాయి స్టూడెంట్స్ని ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేయొచ్చు ఇప్పుడు అబ్దుల్ కలాం రామేశ్వరం చిన్న స్కూల్లో చదివాడు మరి ఏ స్థాయికి వెళ్ళాడు ఆయన మహాత్ముడు అయ్యాడు ఇది కేవలం టీచర్లకే అన్నాయి అందుకే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాక ఫస్ట్ వాళ్ళ ఊరు వెళ్ళి తనకి చదువు చెప్పిన టీచర్కి సాష్టాంగ నమస్కారం చేశాడు టీచర్లకు ఒక్కరికే గౌరవం ఉందండి వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కూడా అందరు వచ్చి నమస్కారం పెడతారు మిగతా వాళ్ళకి ఒక కలెక్టర్ అనుకోండి రిటైర్ అయ్యాక ఆయనకి ఇల్లు కూడా దొరకదండి అక్కడ బంగ్లాలో ఇప్పుడు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా దొరకదు హైదరాబాద్లో కాలాన్ని బట్టి విద్యార్థులకు కొత్త విషయాలు నేర్పి సమ సమర్థులుగా తీర్చిదిద్దవచ్చు ఇవన్నీ అవకాశాలు ప్రతి విద్యార్థిని ఒక శక్తిగా మార్చవచ్చు సమాజంలో నిరక్షరాస్యత రూపుమాపవచ్చు పెద్ద చదువుల కోసం స్వదేశంలోనే శిక్షణ అందించవచ్చు ఇప్పుడు చూడండి ఆల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇండియా వస్తున్నాయి సాంకేతిక అభివృద్ధిని ఇంటింటే అందించవచ్చు ఒక టీచర్ తన జీవితకాలంలో వేలాది మందికి విద్య అందించవచ్చు ప్రతి యాజమాన్యం లక్షలాది మందికి అందించవచ్చు స్వయం శక్తితో ఉన్నత శక్తిని స్థాయిని చేరుకోవచ్చు శ్రద్ధాశక్తులను తీర్చిదిద్దవచ్చు ఏ పొంచి ఉన్న ప్రమాదాలు టీచర్ ఉద్యోగం వచ్చింది కదా అని సక్సెస్ అని అనుకోకండి ఇక్కడ మిమ్మల్ని గమనించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇటు పత్రికలు వాళ్ళు ఉంటారు అటు మంత్రులు ఉంటారు పేరెంట్స్ అసోసియేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి నైపుణ్యాలు పెంచుకోకపోతే ఉద్యోగం ఊడిపోవచ్చు పిల్లలు చెప్తారండి నా దగ్గర టెన్త్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు సార్ మా సారు ఫిజిక్స్ సార్ చాలా వీక్ అండి అంటాడు నువ్వు ఎలా చెప్తావు అంటే నాకు తెలుసు కదా సార్ నాకు ఆయన చాలా వీక్గా ఉంది బాగాలేదు కెమిస్ట్రీ పర్వాలేదు మేడం బాగా చెప్తున్నారు అంటే పిల్లలు టీచర్ యొక్క టాలెంట్ని అసెస్ చేసే స్థాయిలో ఉన్నారు అందుకే నేర్చుకోవాలండి అప్డేట్ చేసుకోవాలి అధికారులు ప్రభుత్వం తీసుకుని ఆకస్మిక నిర్ణయాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటారు ఇంటర్నేషనల్ స్కూల్స్కి తగ్గట్టుగా ప్రమాణాలు పెంచలేకపోవడం ప్రభుత్వంతో పని కావాలంటే రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం ఓ టీచర్ ట్రాన్స్ఫర్ కావాలంటే అండి ఇప్పుడు ఎంత కర్మ అంటే ఓ రాజకీయ నాయకుడు చెప్తేనే కానీ అవ్వదండి టీచర్ల పని పోలీసుల పని అలా అయిపోయింది ఆ రాజకీయ నాయకుడు చెప్పాలి చెప్పి కావలసిన చోట వేయించుకోవాలి నేను మా నా భార్య అక్కడ పనిచేస్తుందండి ఆవిడని ఇక్కడికి రప్పించండి లేకపోతే నేను అక్కడికి వెళ్తాను వాళ్ళ చుట్టూ తెప్పించుకుంటాడని రైట్ సాటి ఉద్యోగుల్లో కుల మత ప్రాంత భేదాల్లో ఐకమత్యంలో పెంచడం ఇప్పుడు ఈ కుల అసోసియేషన్లు వచ్చే పరస్పర ఆకర్షణలు శృతి మించుతూ ఉండడం ఒకసారి మదనపల్లిలో ఒక స్కూల్లో డిఈఓ మీకు కావాల్సినవన్నీ ఉన్నాయా అని స్టూడెంట్స్ని అడిగితే ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ వచ్చి సార్ మా ఇంగ్లీష్ సారు సైన్స్ టీచరు వాళ్ళు రొమాన్స్ స్కూల్లోనే చేస్తున్నారు సార్ అదొక్కటి కంట్రోల్ చేయండి అని ఓపెన్గా చెప్పిందండి పిల్లలు వాళ్ళు ఏంటండి వాళ్ళు టీవీలు చూస్తున్నారు సెల్ ఫోన్లో వాళ్ళు బోర్నోలు చూస్తున్నారు అన్నీ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది విషమ పరిస్థితిలో విజ్ఞతతో వ్యవహరించకపోతే ప్రమాదం యాజమాన్యం పాఠశాల అభివృద్ధి కన్నా లాభాల మీదనే ఆధారపడడం ఫీజులు పెంచుకుంటూ పోతారండి ఎవరి ఇయర్ ఇంత అని ఫైనల్గా బడి మూసి వస్తే వందలాది మంది పిల్లలు వీధి పాలు కావచ్చు సో ఇక్కడ స్ట్రెంగ్స్ చూశారు వీక్నెస్లు చూశారు ఆపర్చునిటీస్ చూశారు ఈ థ్రెట్స్ మనం ఏం చేయాలంటే బలహీనతల్ని అసెస్ చేసి వాటిని బలాలుగా మార్చుకోవాలి అలాగే పొచ్చి ఉన్న ప్రమాదాలు ఇప్పుడు నైపుణ్యాలు పెంచుకోకపోవడం ఇవి మనం సరిదిద్దుకోవాలి దిద్దుకుంటే అవి థ్రెడ్స్ అన్ని ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి సో వెరీ సింపుల్ అండి ఇవి టీచర్లకు ఉండేవారిని అసెస్ చేసి నేను ఒక బుక్ రాశాను ఇది టీచర్ అని గుడ్ టీచర్ ఈ బుక్ తెలుగులో దాదాపు ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చారండి అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డెబ్భై ఐదు వేల పుస్తకాలు పంచారు అలాగే ఇది ఇంగ్లీష్లో వచ్చింది సేమ్ కన్నడాలో వచ్చిందండి కన్నడ వాళ్ళు కూడా అక్కడ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఒక రీసెర్చ్ లాగా చేసి ఈ బుక్ రాశాను సో వీళ్ళు ఉన్నవాళ్ళు ఈ బుక్ చదవండి ముఖ్యంగా ఆల్ ది టీచర్స్ చదవండి అంటే మేము అప్పుడు డెబ్బై ఐదు వేల పుస్తకాలు ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు ఏ షాప్లోకి వెళ్ళినా ఉంటాయండి చదవండి మార్చుకోవాలండి అప్డేట్ చేసుకోవాలి స్కిల్స్లో నిజం చెప్పాలంటే సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా టీచర్కే ఎక్కువ జీతాలు వస్తున్నాయండి అన్నిటికన్నా అన్నిటికైనా రిటైర్మెంట్ తర్వాత అండి డెబ్భై వేలు పెన్షన్ వస్తుంది టీచర్కి భార్యాభర్త ఇద్దరు టీచర్లైతే లక్షన్నర వాళ్ళ అబ్బాయిల్ని అమెరికా కెనడా అవి పంపుతున్నారు టీచర్ ఉద్యోగం బంగారం లాంటిదండి సో ఈ వృత్తి కూడా అలాంటిదే సో జాగ్రత్తగా మీరు దానిని నేర్చుకుని దానికి ఒక గౌరవాన్ని తీసుకురావాలి నమస్కారం